Hi everyone, I am Sidhu, faculty of aptitude and mental ability. So friends, manam ee sessions lo data interpretation telugulo manaku dattaamsha vishleshana anantam ee topic anetvandi group 1 lo chaala important and SI lo kuda manaku kachithanga kontha part anetvandi data interpretation related ga raavadaniki scope undi and SSCGL ga vachu banks valaku kachithanga ee topic anetvandi nerchukovali right దాంతో పాటు ఎస్పెషల్లీ డిఏఓ పర్పస్ లో కూడా కొంతవరకు ఈ డేటా ఇంటర్‌ప్రిటేషన్ సంబంధించినటువంటి అంశాల గురించి అడిగేటందుకు అవకాశం కూడా ఉంది రైట్ సో ఇప్పుడు మనం డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంటే ఏంటి అసలు దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అసలు ఈ క్వశ్చన్స్ గనక రావాలి అంటే మనం అర్థమెటిక్ లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ క్యాలిక్యులేషన్స్ పరంగా ఏ మెథడ్స్ ని యూస్ చేయాలి అనేటువంటి అన్ని అంశాలను బేసిక్ లెవెల్ లో ఈ వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇప్పుడే కొత్తగా మాకు ఇంతవరకు డేటా ఇంటర్‌ప్రిటేషన్ తెలియదు సార్ ఇప్పుడు మీరు చెప్పేటువంటి వీడియోలోనే నేర్చుకుంటున్నాం అనుకుంటే గనక సో దిస్ ఇస్ ది రైట్ టైం టు లెర్న్ సో ఈ వీడియోతో మీకు క్లియర్ గా ఒక కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వాట్ ఇస్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ హౌ వి కెన్ సాల్వ్ ది డేటా ఇంటర్‌ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇఫ్ ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 1 ఐదర్ SI సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లైక్ CHSL CGL CPO బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లైక్ దట్ ఎనీవే ఇప్పుడు మనం ఈ దత్తాంశ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అడగబోతారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మెయిన్లీగా ఈ యొక్క వీడియో అనేటువంటిది ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ రాయబోయే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది సో తప్పకుండా వాళ్ళైతే ఈ కోర్సులు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి రైట్ రైట్ సో ఇప్పుడు డేటా అసలు డేటా అంటే ఏంటి డేటా అను మనం తెలుగులో దత్తాంశము అని అంటాం అంటే కొన్ని దత్తాంశం అంటే కొన్ని విలువల యొక్క సమూహం అంటే ఇచ్చినటువంటి డిజిట్స్ ను ఒక క్రమ పద్ధతిలో అమర్చేటువంటి విధానం దీన్ని మనం దత్తాంశము అని అంటాం లేదా డేటా అంటాం ఈ డేటా అనేటువంటిది ఏముంటుంది ఒక ఫ్యాక్టరీలోని కార్మికుల సంఖ్యను గురించి కావచ్చు అందులో ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల సంఖ్యను కావచ్చు ఒక్కొక్క సంవత్సరంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు అందులో పెరుగుదల లేదా తగ్గుదల శాతం కావచ్చు ఆవరేజ్ కావచ్చు రేషియో కావచ్చు ఇలా ఇచ్చినటువంటి డేటాను మనకు అనుగుణంగా మలుచుకోవాలి వాళ్ళే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో డేటాను డివిజిబుల్ చేసి ఇస్తూ ఉంటారు సో మరి డివిజిబుల్ చేసేటువంటి పద్ధతులు ఎన్ని విధాలుగా ఉంటాయో ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ది టైప్స్ ఆఫ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ మెయిన్ గా డేటా ఇంటర్‌ప్రిటేషన్ అనేటువంటిది 5 టైప్స్ ఉంటాయండి మీ అందరికి 4 టైప్స్ ఈజీగా తెలుసు అండ్ 5th టైప్ అనేటువంటి దాని గురించి కూడా ఈ ఒక వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ సో ఒకసారి టైప్స్ ఆఫ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ సో డేటా ఇంటర్‌ప్రిటేషన్ లో టైప్స్ ఏ విధంగా ఉంటాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ మనకు బార్ గ్రాఫ్స్ సో బార్ గ్రాఫ్స్ అంటే వీటిని తెలుగులో కమ్మి రేఖా చిత్రాలు అని అంటాం నెక్స్ట్ టైప్ వచ్చేసి లైన్ గ్రాఫ్స్ దీన్ని మనం రేఖా చిత్రాలు అని అంటాం నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి పై చార్ట్స్ అంటే వీటిని మనం పై చిత్రాలు అని అంటాం నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి టేబుల్స్ అంటే పట్టికలపైన సమస్యలు అని అంటాం నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ వచ్చేసి మిక్స్డ్ చార్ట్స్ అంటాం మరి మిక్స్డ్ చార్ట్స్ అంటే ఏంటి మనం పైన తెలిపినటువంటి 4 టైప్స్ ఏవైతే ఉన్నాయో కాంబినేషన్లో అడుగుతాడు అంటే ఒకవేళ బార్ గ్రాఫ్స్ ప్లస్ లైన్ గ్రాఫ్స్ అడగవచ్చు లైన్ గ్రాఫ్స్ ప్లస్ పై చార్ట్స్ అడగవచ్చు లేదా బార్ గ్రాఫ్స్ ప్లస్ పై చార్ట్స్ అడగవచ్చు లేదా బార్ గ్రాఫ్స్ ప్లస్ మనకు టేబుల్స్ అడగవచ్చు ఇలా మిక్స్డ్ చార్ట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ దెన్ 2 టైప్స్ ఆఫ్ సో కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ దెన్ టైప్స్ ఆఫ్ ది డేటా ఇంటర్‌ప్రిటేషన్ అని చెప్పొచ్చు రైట్ సో కాబట్టి ఈ 5 టైప్స్ అనేటువంటిది ఏ విధంగా అడగబోతుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ కొంతమందికి అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతాయో కొంతమంది తెలియకపోవచ్చు నేను ఇక్కడ జనరల్ గా రాసేటువంటి ప్రయత్నం చేస్తాను సో బార్ గ్రాఫ్స్ అంటే ఏ విధంగా ఇస్తాడు సో ఇలా మనకు ఒక లైన్స్ రైట్ సో ఈ విధంగా ఇస్తాడు లైన్ గ్రాఫ్స్ అంటే ఏ విధంగా ఇస్తాడు ఈ విధంగా డేటా రైట్ సో అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అన్నట్టు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు పై చార్ట్స్ అంటే ఏంటి పూర్తిగా సర్కిల్ ఉంటుంది ఈ సర్కిల్లో ఒక్కొక్క డేటాకు ఒక్కొక్క బాక్స్ అనేటువంటిది అలర్టెడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం పర్సంటేజ్లలో తెలుస్తాం ఈ పర్సంటేజ్ మొత్తం కూడా 100%కి ఈక్వల్ అవుతుంది అండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ డిగ్రీస్ ఆఫ్ యర్ సర్కిల్ అంటే మనం 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి పర్సంటేజ్ ఇస్తే 100% తీసుకోవాలి డిగ్రీస్ ఇస్తే 360 డిగ్రీస్కి ఈక్వల్ చేసుకొని చేయాలి నెక్స్ట్ టేబుల్స్ అంటే ఏంటి అన్నట్టు టేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో మనకు ఈ విధంగా టేబుల్స్ అడిగేటందుకు అవకాశం ఉంటుంది లోపల మనకు డేటా ఇస్తారు రైట్
సో నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ఫోర్ అండి. సో మీకు ఐదర్ టూ అడగవచ్చు, మ్యాక్సిమం టూ అడుగుతాడు, త్రీ అనేటువంటి దానికి ఎక్కువ అయితే ఛాన్స్ లేదు. సో ఇస్తే క్వశ్చన్స్ రావచ్చు. సో దాని గురించి కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఇఫ్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎస్ఎస్సీజల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్, దిస్ వీడియో డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. దిస్ వీడియో డెఫినెట్లీ విల్ యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? సో కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఫోర్ అనేటువంటిది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో అడగడానికి స్కోప్ ఉంది. ఈ ఫిఫ్త్ అనేటువంటిది మనకు కొంచెం సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో అడగడానికి స్కోప్ ఉంది, ఫైన్? సో దీని గురించి కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మనకు టైప్స్ ఆఫ్ ది డేటా ఇంటర్ప్రిటేషన్. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అనంటే ఖచ్చితంగా మనకు కొన్ని అర్థమెటిక్ టాపిక్స్ పైన అవేర్నెస్ ఉండాలి. మరి ఏ టాపిక్స్ అవి? ఫస్ట్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే పర్సంటేజెస్, అంటే శాతాలు. నెక్స్ట్ వచ్చేసి ఆవరేజెస్, అంటే సగటులు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు రేషియో, అంటే నిష్పత్తి. ఇంకా ఇవైతే మూడు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి, బేసిక్ థింగ్ అన్నట్టు అది డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం. ఇంకా ఫోర్త్ది ఫిఫ్త్ వస్తే కనుక ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అడిగితే, ఇఫ్ ఇన్ కేస్ అడిగితే మన చిన్న చిన్నవి, అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, అంటే లాభ నష్టాల గురించి, అంటే మనకు అడుగుతూ ఉంటాడు కదా ఇచ్చినటువంటి డేటాలో మరి లాభమా నష్టం వచ్చింది అని దాని గురించి. నెక్స్ట్ ఇంకా డిస్కౌంట్స్ గురించి అడగడానికి కూడా స్కోప్ ఉంది. సో మెయిన్గా ఈ త్రీ టాపిక్స్ ఏవైతే చెప్పానో, పర్సంటేజెస్, నెక్స్ట్ ఆవరేజెస్, నెక్స్ట్ రేషియో అనేటువంటి ఈ మూడు టాపిక్లు ఇంపార్టెంట్. సో దాని గురించి కూడా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన తర్వాతనే నేను బార్ గ్రాఫ్స్ అనేటువంటి టాపిక్ను స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, రైట్? మరొకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి, కేవలం మూడు టాపిక్స్ నేర్చుకుంటేనే సరిపోదు, దానిలో ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ పార్ట్ అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. మరి మెయిన్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది రావాలి అనంటే నీకు ఒక ఫైవ్ లాజిక్స్ అనుకోండి, ఫైవ్ టిప్స్ అనుకోండి, ఫైవ్ షార్ట్ కట్స్ అనుకోండి, ఈ ఫైవ్ టిప్స్ అనేటువంటిది మీకు తెలిసి ఉండాలి. మరి ఏంటి ఆ ఫైవ్ టిప్స్ అనేటువంటిది? ఫస్ట్ అప్రాక్సిమేషన్స్ ఎట్లా చేస్తారో తెలిసి ఉండాలి. అప్రాక్సిమేషన్స్ అంటే రౌండ్ ది మార్క్ అన్నట్టు. సపోజ్ ఇప్పుడు చూడండి, నేను జనరల్గా 95 + 97 అన్నాను అనుకోండి, 95 + 97 అంటే మీరు అన్నింటినీ యాడ్ చేయాల్సినటువంటి పని లేదు. జనరల్గా 95 - 97 అనేటువంటిది 100కి దగ్గరలో ఉంది కాబట్టి 100 + 200 అని అనుకోవాలి మనం. దీన్ని అప్రాక్సిమేషన్ విధానం అని అంటాం, రైట్? సో సెకండ్ది వచ్చేసి డిజిటల్ సమ్, అంటే డిజిటల్ రూట్ పద్ధతి అని అంటాం. సో ఈ డిజిటల్ సమ్ గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ అని అంటాం, అంటే భాజనీయత సూత్రాలు అని అంటాం. సో దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఫైనల్గా టేబుల్స్ రావాలి. టేబుల్స్ అంటే కనీసంలో కనీసం మీకు ఒక 15 ఎక్కాల వరకునే రావాలి, ఇంకా 20 అంతకంటే ఎక్కువ వస్తే సంతోషమే, కానీ మినిమంలో మినిమం మనకు ఒక 15 ఎక్కాల వరకు రావాలి. సో ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే 20 ఎక్కాల వరకు అందరికి వచ్చి ఉండాలి. అలా వస్తేనే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి టాపిక్ను చాలా ఈజీగా విత్ ఇన్ టైం లోపల చేయొచ్చు. సో క్వశ్చన్లకు ఆన్సర్లు ఎవరైనా చేస్తారు, బట్ విత్ ఇన్ టైం లోపలనే కదా మనం చేయాల్సింది, రైట్? సో మనం వీటి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇవ్వండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బోర్డు పైన కూడా ఉంది. సో శాతాలు కావచ్చు, సగటులు కావచ్చు, నిష్పత్తి, నెక్స్ట్ దాంతో పాటు కొన్ని టిప్స్ ఏమేమి నేర్చుకోవాలి, ఇందులో ఉన్నటువంటి అప్రాక్సిమేషన్స్ ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ డిజిటల్ సమ్ ఏ విధంగా చేయాలి, యూనిట్ డిజిట్ మెథడ్తో ఏ విధంగా చేయాలి, డివిజిబిలిటీ రూల్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ టేబుల్స్ అప్ టు 20 వరకు మీకు టేబుల్స్ కూడా వచ్చి ఉండాలి, రైట్? సో ఇవ్వండి. సో ఇందులో మనం ఫస్ట్ శాతాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ శాతాలు. వితిన్ 2 మినిట్స్ లోపల దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది బేసిక్ పార్ట్ కాబట్టి అసలు ఏ విధంగా స్టార్ట్ అవ్వాలనేటువంటిది తెలిస్తే మీకు తర్వాత బార్ గ్రాఫ్స్ కావచ్చు, లైన్ గ్రాఫ్స్ కావచ్చు, వాటి మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలనేటువంటిది మీరే మీ ఓన్గా చేస్తారు. ఎందుకనంటే నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ రేపు ఎగ్జామినేషన్స్లో వస్తాయని తెలియదు కదా. సో కాబట్టి మీరు మీ ఓన్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే తడబడకుండా ఇచ్చినటువంటి డేటాను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని ఈ పద్ధతులను వాడి మనం ఆన్సర్లు ఈజీగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి, రైట్? సో ముందుగా మనం పర్సంటేజ్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఇప్పుడు నేను పర్సంటేజ్ నేను బేసిక్గానే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా అండి. సో ఇది మన పర్సంటేజ్ టాపిక్ అనేటువంటిది దాదాపు 25 వీడియోస్ ఉంటాయి. సో మనకు అవసరం లేదు. సో ఇందులో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పర్సంటేజెస్, సో మీ అందరికీ తెలుసు పర్సంటేజ్ అంటే 100కి ఈక్వల్ అవుతుందని. పర్సెంట్ అంటే 100%, పర్సంటేజ్ అంటే 100%, రైట్? పర్సెంట్ అంటే 100కి అన్నట్టు అర్థం.
రైట్. సో ఇందులో కొంత బేసిక్ పర్సంటేజెస్ ను మీకు తెలియాలి. అంటే జనరల్ గా 1/2 అంటే ఏంటి, 1/3 అంటే ఏంటిది, నెక్స్ట్ 1/4 అంటే ఏంటిది, ఇలా కొన్ని బేసిక్ మీకు స్ట్రక్చర్స్ తెలియాలి. సో నేను కొన్ని బేసిక్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సపోజ్ 1/2 అన్నాడు అనుకోండి, ఇది ఎంత పర్సంటేజ్, 50% ఉంటుంది. నెక్స్ట్ 1/3 అన్నాడు అనుకోండి, ఇది 33.13%. దీన్నే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్లో రాసుకోవాలంటే 33.33%. కొన్ని బేసిక్సే అండి, అన్నీ చెప్పట్లేను, కొన్ని బేసిక్స్. మీరు పూర్తి స్థాయిలో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ అనేటువంటిది ఆల్రెడీ నా వీడియో ఉంటుంది, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ బై సిద్ధు సార్ అని టైప్ చేస్తే మీకు మొత్తం టోటల్ 1 అవర్ వీడియో వస్తుంది, అందులో చూడండి. బట్ డేటా ఇంటర్‌ప్రిటేషన్లో ఏది ఇంపార్టెంటో ఒక అవే చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 1/4 కూడా ఇంపార్టెంటే మనకు. సో 1/4 అంటే మీ అందరికీ తెలిసిందే, సో 25%. నెక్స్ట్ 1/5కి సంబంధించినటువంటి చూస్తున్నా, 1/5 అంటే మనకు 20% అండి, 20%. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ అడిగితే 1/6 అంటే 16 2/3%. ఇక్కడ వరకు ఓకే అండి, రైట్. సో నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మళ్ళీ మనకు ఎక్కువ అడగాల్సి వస్తే ఇప్పుడు 1/8 అడగొచ్చు, 1/8 అడగొచ్చు, అంటే ఎంత అన్నట్టు 12.5%, రైట్. నెక్స్ట్ ఇంకా అడగాల్సి వస్తే 1/10 అంటే ఎంత అంటే 10%. సీ నేను మధ్యలో 1/7 1/9 రాయలేదు, ఇఫ్ ఇన్ కేస్ అది రాయాలి అంటే 1/7 అంటే 14 2/7%, 1/9 అంటే 11 1/9%, 1/11 అంటే 9 1/11%, ఈ విధంగా చేయొచ్చు. బట్ డేటా ఇంటర్‌ప్రిటేషన్లో మెయిన్గా మనకు అడిగేటువంటి ఏంటి అంటే ఇవి అడగడానికి స్కోప్ ఉంది, రైట్. సో మీకు క్లియర్గా తెలిసి ఉండాలి 25% అంటే ఎంత, 20% అంటే ఎంత, 30% అంటే ఎంత. 30% అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు 3/10 అని, రైట్. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఇవి ఇంపార్టెంట్. అయితే మరి ఇది ఏ విధంగా చేసాం, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్త పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు అంటే ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి. సపోజ్ 50% ఉందండి, 50%. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ సింబల్ని తీసేసి మనం నార్మల్గా ఫ్రాక్షన్లోకి రాయాలి అంటే ఈ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే డివైడెడ్ బై హండ్రెడ్ వస్తుంది, రైట్. సో మరి 50 1s 50 2s. సో 1/2 అంటే ఎంత అన్నట్టు 50%, ఇలా అంతే. 30% అంటే 30/100. నెక్స్ట్ 45% అంటే 45/100. ఈ విధంగా రాసుకోవాలి మనం, రైట్. కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ అది కూడా మనం నేర్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను డైరెక్ట్ 3/4 అన్న, 3/4 ఇలా ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూడండి. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఇంటూ పర్సంటేజ్ రావాలి అంటే ఇంటూ 100% అని రాస్తాం, రైట్. పర్సంటేజ్ రావాలంటే ఇంటూ 100% అని రాస్తాం. మరి చేస్తే మనకి ఏమొస్తుంది, 4 1s 4 25s అని రాస్తాం, 25 × 3s ఎంత, 75% అని రాస్తాం, రైట్. ఇది బేసిక్ నార్మల్ మెథడ్, ఇది నార్మల్ మెథడ్. కానీ మీరు ఈ విధంగా చేయొద్దు, 3/4 అన్నాడు అనుకోండి, నీకు ఆటోమేటిక్గా 4 పార్ట్స్ అనేటువంటిది 100 అయితే 3 పార్ట్స్ అనేది ఎంత, 4 తోటి 4 25s 3 × 25s ఎంత అంటే 75% అని చెప్పాలి, రైట్. ఈ విధంగా 3/4 కావచ్చు, నెక్స్ట్ 2/5 కావచ్చు, 3/7 కావచ్చు, ఇలా మీకు ఏ విధంగా అడిగినా సరే ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు. బట్ మ్యాక్సిమంగా అడిగేటువంటి వాటి గురించి చెప్తున్నాను నేను, రైట్. మనకు ఎక్కువ 10% అడగొచ్చు, లేదా 20% అడగొచ్చు, లేదా 25% అడగొచ్చు, లేదా 15% అడగొచ్చు. అంటే మోస్ట్లీగా అడిగేటువంటి దాని గురించి చెప్తున్నా అండి, మోస్ట్లీగా అడిగేటువంటి దాని గురించి. ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో చాలా ఉంటాయి, 22 2/9 2/9% కావచ్చు, 66 2/3% కావచ్చు, 33 1/3% కావచ్చు, ఇలా వస్తాయి. బట్ అవి రేర్ కేసెస్లలో అడగడానికి స్కోప్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో అయితే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, స్టేట్ లెవెల్లో అయితే కనుక జనరల్గా ఇంటీజర్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ రావడానికి స్కోప్ ఉంది, రైట్. అయినా మీరు మరొకసారి కన్ఫర్మేషన్ కోసం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ బై సిద్ధు సార్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో మంచి వీడియో వస్తుంది, 1 అవర్ వీడియో ఉంటుంది, మీరు అందులో నుంచి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది, రైట్. ఇవి జస్ట్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్కి సంబంధించినటువంటిది. అయితే ఇందులో ఏం కాన్సెప్ట్ అడగొచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో పర్సంటేజ్ ఐదర్ ఇంక్రీజ్డ్ కావచ్చు, డిక్రీజ్డ్ కావచ్చు, రెండింటికి ఒకటే అండి, రెండింటికి ఒకటే ఫార్ములా. ఇది ఫార్ములా కూడా అనాల్సిన అవసరం లేదు, ముందు మీకు ఫార్ములా గురించి చెప్తాను, తర్వాత లాజికల్గా ఏ విధంగా చేయాలని చెప్తాను నేను, రైట్. సో ఇక్కడ చేంజెస్ ఇన్ వాల్యూస్ డివైడెడ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100%, రైట్. ఇది దీన్ని ఏమంటారంటే చేంజెస్ ఇన్ పర్సంటేజ్,
ఐదర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ పర్సంటేజ్ పెరుగుదల శాతము లేదా తగ్గుదల శాతం అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైనా వస్తే మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా అంటే ఏంటిది అన్నట్టు తెలుగులో విలువలో మార్పు డివైడెడ్ బై తొలి విలువ ఇంటూ 100% అన్నట్టు. దీని అర్థం విలువలో మార్పు డివైడెడ్ బై తొలి విలువ ఇంటూ 100% ఫైన్. సో ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సపోజ్ నేనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, నేనే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, సపోజ్ ఇప్పుడు 20 ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది 25 అయిందండి. సో 20 ఉండేటువంటి వాల్యూ 25 అయింది అనుకుందాం. సో మరి విలువలో మార్పు అట్లా ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే ఏమని చెప్పాలి రైట్. సో ఇప్పుడు దీనికోసం మీ ఫార్ములా యూజ్ చేస్తున్నాం చూడండి. ఎంత పర్సెంటేజ్ మార్చింది అని అంటే చేంజెస్ ఇన్ వాల్యూస్ అన్నట్టుగా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ అయింది, ఓ 5 పార్ట్స్ చేంజ్ అయింది రైట్. సో డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ అంటే ఏంటిది, ఇక్కడి నుంచి ఇక్కడికి అని అంటున్నాం, 20 నుంచి 25 అంటున్నాం. కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది, ఇది ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, ఇది ఫైనల్ వాల్యూ ఉంటుంది. ఇనిషియల్ వాల్యూ ఎంత అన్నట్టు ఇక్కడ 20 ఇంటూ 100% ఇంటూ 100% రైట్. సో కాబట్టి క్యాన్సలేషన్స్ కనుక ఒకసారి చేస్తే 21 25 రైట్. సో కాబట్టి 21 నెక్స్ట్ 25 5 ఇంటూ 5 ఎంత అండి, 25%. సో కాబట్టి ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఎంత అంటే 25% అని చెప్పాలి రైట్. సో మరొకసారి చూడండి, 20 అనేటువంటి విలువ అనేది 25 అయింది అంటే అర్థమైందన్నట్టు 5 పార్ట్స్ పెరిగింది. ఇనిషియల్ వాల్యూ ఎంత, 20 పార్ట్స్ రైట్. సో కాబట్టి మనం 5/20 ఇంటూ 100% వేసుకుని 21 25 5 ఇంటూ 5 ఎంత అంటే 25% రైట్. ఇది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అంటాం, దీన్ని మనం ఏమంటాం, ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అని అంటాం రైట్. సో ఇప్పుడు సపోజ్ 25 అనేటువంటిదే ఉందనుకోండి, దీన్ని ఇప్పుడు నేను రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాను చూడండి. ఒకసారి సపోజ్ 25 అనేటువంటి వాల్యూ ఉంది, ఇప్పుడు 20 అయింది ఇది రైట్. మరి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ డిక్రీజ్డ్ కదా, 25 ఉండేటువంటిది 20 అయింది అని అంటే దాని అర్థం ఏంటన్నట్టు డిక్రీజ్డ్, ఎంత డిక్రీజ్ అయింది, 5 పార్ట్స్ డిక్రీజ్ అయింది డివైడెడ్ బై. మరి ఇనిషియల్ వాల్యూ ఎంత, 25 నుంచి 20కి వచ్చింది అని అంటే ఇనిషియల్ వాల్యూ 25 అన్నట్టు రైట్. సో 25 ఇంటూ 100% ఇంటూ 100%. మరి 100% కాబట్టి ఒకసారి మనం అబ్జర్వేషన్స్ చేస్తే మనకు 25 1 25 4 రైట్. సో 4 ఇంటూ 5 ఎంత అండి, 20% అంటే 20% అనేటువంటిది ఏమైంది, డిక్రీజ్ అయింది. ఓ ఈ విధంగా కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. లేదు ఇంకా షార్ట్ కట్స్ తోటి, నార్మల్గా అయితే గ్రూప్ వన్లో మనం షార్ట్ కట్స్ అనేటువంటిది యూజ్ చేయకుండా ప్రొసీజర్ ప్రకారంగానే ఆన్సర్లు చేయాలి కాబట్టి ఈ విధంగా చేశాను. ఇవి కాకుండా నార్మల్ వేలో ఆన్సర్లు చేయాల్సి వచ్చింది అనుకోండి, నార్మల్ వేలో ఆన్సర్లు చేయాల్సి వస్తే ఏ విధంగా చేయాలో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. సపోజ్ ఇంతకుముందు చేసినటువంటి ఏముందో ఒకసారి ఇది, ఇగో 20 నుండి 25 అయింది, 20 నుండి 25 అయింది అంటే ఏంటిది, వీటి యొక్క రేషియో ఇది ఒక 4 పార్ట్స్ ఉంటుంది, ఇది ఒక 5 పార్ట్స్ ఉంటుంది. మరి ఎంత పర్సంటేజ్ అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి, 1 పార్ట్. ఎంత మీద పెరిగింది, 1/4. 1/4 అంటే ఎంత అండి, 25% రైట్. సో ఈ విధంగా ఇది షార్ట్ కట్స్ తోటి చేస్తాం, షార్ట్ కట్స్ తోటి ఆన్సర్లు చేస్తాం రైట్. సో ఇది గ్రూప్ వన్లో మనకు ప్రిలిమినరీ కోసం యూజ్ చేయొచ్చు, ఇలాంటి షార్ట్ కట్స్ తోటి ఆన్సర్లు చేయొచ్చు. బట్ ఇంతకుముందు చెప్పినటువంటి ప్రొసీజర్ అనేటువంటిది గ్రూప్ వన్లో మెయిన్స్ కోసం చేయాల్సినటువంటి ప్రొసీజర్ అది. సో రైట్, నేను మెయిన్స్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఇంకొకటి కూడా డిక్రీజ్ పర్సెంటేజ్ అన్నాం కదా, సో ఇదే పద్ధతి అండి. సో ఏ విధంగా చేస్తాం, 25 ఉండేటువంటిది 20 అయింది అంటే వీటి యొక్క రేషియో తీసుకుంటే 5 5 5 4 మరి ఎంత డిఫరెన్స్, ఎంత, 1 పార్ట్. దేని మీద, 5 పార్ట్స్ మీద. మరి 1/5 అంటే ఎంత పర్సంటేజ్, 20%. సో కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. మెయిన్గా అదొక ఫార్ములే అండి, మెయిన్గా ఇదొక ఫార్ములే గుర్తుపెట్టుకోండి మళ్ళొకసారి రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇగో ఈ ఫార్ములా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఆర్ డిక్రీజ్డ్ పర్సంటేజ్. సో చేంజెస్ ఇన్ పర్సంటేజ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందనంటే ఇదొకటి, ఏంటన్నట్టు విలువలో మార్పు బై తొలి విలువ ఇంటూ 100% రైట్. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ పర్సంటేజ్కు ఇంకొక విధంగా కూడా చెప్తాం. ఏంటి, సపోజు ఏ కామా బి అనేటువంటి రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, అందులో 6% పెరిగింది అనుకోండి, అప్పుడు 6/100+R(100%) అని చెప్తాం. లేదా తగ్గిందనుకోండి, 6/100-R(100%). బట్ ఆ ఫార్ములాస్ అని ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎందుకనంటే మళ్ళీ ఫార్ములాస్ తోటి కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడున్నటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం స్కోర్ ఎక్కువ చేయలేము రైట్. సో కాబట్టి మీకు ఈ ఫార్ములాస్ తోటి మ్యాక్సిమంలో 80-90% క్వశ్చన్స్ విల్ డిపెండ్స్ ఆన్ దిస్ ఫార్ములా ఓన్లీ
सो काबट्टी मी खच्चितंगा ई फार्मुला अनेटुवंटिदि वेरी वेरी इंपार्टेंट इदी पर्सेंटेज संबंधिंचिनटुवंटिदि राइट सो इंदुलो इंका चाला क्वेश्चन्स उंटाई इफ इन केस मीरु ओकवेळ क्वेश्चन्स चूडालनुकोंडि సో క్వశ్చన్ చూడాలనుకోండి ఇగో శాంపుల్ క్వశ్చన్స్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో శాంపుల్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి సో మీకోసం ఇక్కడ క్వశ్చన్ను కూడా రీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను రైట్ ఇగో చూడండి ద్రావిడ్ నాయకత్వంలో భారత్ 100 మ్యాచ్లు ఆడగా అందులో 79 మ్యాచ్ల్లో గెలిచి 21 మ్యాచ్ల్లో ఓడింది అయితే ద్రావిడ్ నాయకత్వంలో భారత్ ఓడిన మ్యాచ్ల శాతం ఎంత అంటుంది ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సంటేజ్ కాదు సో డైరెక్ట్ మనకు ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది పర్సంటేజ్ రైట్ సో ఇప్పుడు పర్సంటేజ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఆ మొత్తం టోటల్ అసలు ఎన్ని మ్యాచ్లు ఆడింది 100 మ్యాచ్లు ఆడింది 100 మ్యాచ్లు ఆడింది రైట్ ఆ నెక్స్ట్ నాయకత్వంలో భారత 100 మ్యాచ్లు ఆడగా అందులో 79 మ్యాచ్లు గెలిచి 21 మ్యాచ్లు ఓడింది అయితే మనకి ఏ పర్సంటేజ్ అడుగుతున్నాడు ఓడిన మ్యాచ్ల పర్సంటేజ్ అడుగుతా ఉన్నాడు రైట్ సో క్వశ్చన్ అనేటువంటిది కేవలం తెలుగులో మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను బట్ యు కెన్ కన్వర్ట్ ఇన్ టు ది ఇంగ్లీష్ మీడియం ఆల్సో నో ప్రాబ్లం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను బట్ ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది మీకు క్లియర్ కట్ గా ఉంటుంది ఒక క్వశ్చన్స్ మాత్రమే నేను ప్రస్తానకైతే తెలుగులో మాత్రమే డిస్‌ప్లే చేస్తున్నాను యు కెన్ అండర్స్టాండ్ రైట్ సో ఇక్కడ డిఫీట్ అండి అంటే ఇట్కి మనకు ఓడినటువంటి మ్యాచ్ల యొక్క పర్సంటేజ్ ఎంత అంటే అది ఓడింది కాబట్టి మనం గో చేంజెస్ ఇన్ పర్సంటేజ్ డిక్రీజ్ అని పెడుతున్నాను ఇందులో 21 కాబట్టి 21 ఇంటూ పర్సంటేజ్లలో చూపించాలి కాబట్టి 100% రైట్ సో మరి క్యాన్సిలేషన్స్ ఇయండి క్యాన్సిలేషన్స్ ఇస్తే 100 గెట్ క్యాన్సిల్ మనకు జస్ట్ 21% ఇది శాంపుల్ అంటే శాంపుల్ క్వశ్చన్ అండి వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్ వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారని కాదు బట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే గనక క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఈ విధంగా చేయాలి అంటే ఇక్కడ ఏంటి అన్నట్టు ఓడిన మ్యాచ్ల శాతం తెలుగులో మొత్తం రాయట్లేను నేను ఓడిన మ్యాచ్ల శాతం సో ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఓడిన మ్యాచ్ల సంఖ్య డివైడెడ్ బై మొత్తం మ్యాచ్ల సంఖ్య ఇంటూ 100% అని చెప్తాం మనం రైట్ సో కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయాలి రైట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం చూడండి రైట్ సో దిస్ ఇస్ ది క్వశ్చన్ రామ్ ఒకరోజు సంతలో సోమవారం నాడు 400 ఆవులను అమ్మాడు మరో రోజు అతను అదే సంతలో 700 ఆవులను అమ్మాడు 700 ఆవులను అమ్మాడు అతన్ని అమ్మకంలో పెరిగినా లేదా తగ్గిన శాతాన్ని కనుగొనండి అన్నాడు రైట్ సో అంటే సపోజ్ చూడండి ఇక్కడ మండే రోజు ఎన్ని 400 ఆవులను అమ్మాడు నెక్స్ట్ ట్యూస్డే రోజు 700 ఆవులను అమ్మాడు రైట్ మరి మండే రోజు అంటే సోమవారం నాడు 400 ఆవులను అమ్మాడు నెక్స్ట్ మంగళవారం రోజు 700 ఆవులను అమ్మాడు అంటే ఖచ్చితంగా అతను ఎక్కువ ఆవులని అమ్మాడు మరి ఎంత ఎక్కువ ఆవులని అమ్మాడు సో చేంజెస్ ఇన్ పర్సంటేజ్ అని అన్నాం కదా సో చేంజెస్ ఇన్ వాల్యూస్ అని అంటే ఎంత అన్నట్టు 300 రైట్ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది 400 రైట్ సో ఇంటూ 100% ఇంటూ 100% రైట్ సో సింపుల్గా మన క్యాన్సిలేషన్స్ చేద్దాం క్యాన్సిలేషన్స్ అంటే ఏంటి 0000 గెట్ క్యాన్సిల్ 3/4 సి పర్సంటేజ్ అనేది 100 అనేది కామన్గా ఉంటుందండి కదా మీరు ఆలోచించాల్సిన పని లేదు 3/4 మరి ఇంతకుముందే చెప్పినా నేను 3/4 అంటే ఎంత 75% ఇక మీకు అది కూడా రావట్లేదు అనుకోండి ఇగో 4 ones 4 25 ఇగో 25 × 3 ఏమవుతుంది మళ్ళీ 75% అవుతుంది రైట్ సో ఈ విధంగా అంటే ఇంతకుముందు నేను చేంజెస్ ఇన్ పర్సంటేజ్ అనేటువంటి ఫార్ములా ఉంది కదా సో ఏం ఫార్ములా అన్నట్టు సో చేంజెస్ ఇన్ వాల్యూస్ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100% విలువలో మార్పు డివైడెడ్ బై తొలి విలువ ఇంటూ 100% అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా సో దాని ప్రకారంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు రైట్ ఇంకో క్వశ్చన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం సో నా యొక్క ఒక పరీక్షలోని ఒక సబ్జెక్టులో 85 వచ్చాను మళ్ళీ మరో సంవత్సరంలో అదే సబ్జెక్టులో 70 వచ్చాను సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇంకో 85 ఉందండి నెక్స్ట్ 70 ఉంది ఈ పర్సంటేజ్ తోటి కూడా ఆన్సర్ చేయొచ్చు మనం రైట్ అతని మార్కుల్లోని మార్పు శాతం అంటే బేసికల్గా డిక్రీజ్డ్ పర్సంటేజ్ సో పర్సంటేజ్ డిక్రీజ్డ్ మరి ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయిందంటే వీళ్ళు ఒక రేషియో తీసుకుందాం సో ఏ విధంగా తీసుకుంటాం సో ఇక్కడనేమో 14/5 నెక్స్ట్ 17/85 అవునా కదా సో మనకు 16/5 17/5 అంటే 17:14 సో ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటే ఎన్ని పార్ట్స్ తగ్గింది 3 పార్ట్స్ తగ్గింది సో 3/17 × 100% రైట్ సో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ 300 సో 300 / 17 సో 17 చేస్తే మనకు అప్రాక్సిమేషన్స్గా సో ఒకసారి చూసుకుంటే కనుక 17 ones 17 నెక్స్ట్ 17 పోతే ఇంకా మనకు 130 ఉంటుంది 17 sevens 119 సో రైట్ నెక్స్ట్ 110 ఉంటుంది 17 sixes సో 17 sixes మనకు 102 సో ఆల్మోస్ట్ 17.6 ఎంత వచ్చిందండి 17 fours ఓకేనా సో ఈ విధంగా
సో ఇది 68 అంటే ఒకవేళ నార్మల్గా తీసుకుంటే 17.64% అనేటువంటిది ఏంటి ఆల్రెడీ డిక్రీజ్డ్ అన్నాం కాబట్టి డిక్రీజ్డ్ పర్సంటేజ్ రైట్ సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 17.64 అనేటువంటిది సారీ 17.64% అనేటువంటిది డిక్రీజ్ అని చెప్పొచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాల్కులేషన్స్ కనుక మీకు ఇబ్బంది అనుకుంటే మీరు డెసిమల్ ఫ్రాక్షన్స్ లేకపోతే మనకి ఇంతకుముందు మనం చెప్పినటువంటి అప్రాక్సిమేషన్ మెథడ్ సో ఈ విధంగా మన క్వశ్చన్స్కి ఆన్సర్లు చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూడా ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక బ్యాటరీలు తయారు చేసే కంపెనీ 2020 సంవత్సరంలో 250 బ్యాటరీలను తయారు చేయగా 2021 సంవత్సరంలో 325 బ్యాటరీలను తయారు చేసినాం అయితే 2020కి మరికి 2021కి ఎంత శాతం బ్యాటరీలు పెరిగినాని అన్నాడు రైట్ సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 250 అనేటువంటిది అంట నెక్స్ట్ 325 అయిందండి 325 అయింది సో ఇది బరాబరి మనకు 25 అక్కం తోటి క్యాన్సిల్ అవుతుంది సో 20 తోటి 25 10ల నెక్స్ట్ 20 తోటి 25 ఒకట్ల 25 నెక్స్ట్ 25 పోతే ఇంకొక 75 ఉంటుంది కాబట్టి సో 25 మూల 75 అండి సో 13ల పోతుంది సో 10:13 సో ఇక్కడ ఎంత శాతం పెరిగిందంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు ఎన్ని పార్ట్స్ పెరిగింది 3 పార్ట్స్ పెరిగింది సో 3/10 ఇంటూ 100% బేసికల్గా మనకు 30/ సో అంటే ఆల్మోస్ట్ ఇంకా సింపుల్గానే 3/10 అంటే మనకు 30% అని చెప్తుంది సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 30% సింపుల్గా 30% ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్ సో ఈ విధంగా షార్ట్ కట్స్ తోటి చేయాలి ఇప్పుడు ఇది మెయిన్స్ అయితే కనుక మీరు అంత రాయాలండి ఇంకా ఏమని సో 2020 సంవత్సరంలో సో ఎన్ని బ్యాటరీలు తయారంటే 250 బ్యాటరీల సంఖ్య 250 అండ్ 2021లో తయారు చేసినటువంటి బ్యాటరీల సంఖ్య 325 సో పెరిగినటువంటి బ్యాటరీల సంఖ్య 75 అండ్ ఈ విధంగా రాసిన తర్వాత పెరిగినటువంటి బ్యాటరీల శాతం అన్నప్పుడు పెరిగినటువంటి బ్యాటరీల సంఖ్య డివైడెడ్ బై సో మొదట ఉన్నటువంటి బ్యాటరీల సంఖ్య ఇంటూ 100% అని ఈ విధంగా చేస్తే ఇంకో మీకు ఇదే వస్తుంది మళ్ళీ రైట్ సో అది మెయిన్స్ పర్పస్లో ఉన్నప్పుడు ఈ విధంగా రాయాలి సో ఇదైతే మీకు ఈజీగా షార్ట్ కట్స్ తోటి వాట్ ఇస్ వాట్ అనేటువంటిది ఆన్సర్ తెలుస్తుంది రైట్ సో ఇవి పర్సంటేజ్కి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా ఆవరేజ్ సంబంధించినటువంటిది సో ఆవరేజ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది అసలు ఆవరేజ్ అంటే ఏంటి సో జనరల్గా మనకు తెలిసినటువంటి ఒక ఫార్ములా ఉంటుంది అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఫైన్ ఓకే ఆ ఫార్ములా అనేటువంటిది అన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది అది కాన్సెప్ట్ కూడా కానీ అసలు ఆవరేజ్ అంటే ఏంటిది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండి అంటే సో ప్రతి వ్యక్తికి కానీ ప్రతి సంఖ్యకు కానీ సమానంగా పనిచేయటువంటి విధానాన్ని మనం సగటు అని అంటాం టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు ఖచ్చితంగా ఇచ్చినటువంటి దత్తాంశాన్ని అన్ని సంఖ్యలని ఈక్వల్ చేయాలి అన్ని వస్తువులను ఈక్వల్ చేయాలి సో అందరిని ఈక్వల్ చేయాలి ఇగో ఈ విధంగా ఉండేదాన్ని మనం ఆవరేజ్ అని అంటాం గుర్తుపెట్టుకోవాలి అది రైట్ సో మరి ఆవరేజ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదైతే బేసిక్ అండి ఇది బేసిక్ ఏంటి బేసిక్ ఆవరేజ్ అంటే సగటు ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అని అంటాం రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఇంకా మనం షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎన్ అని గుర్తుపెట్టుకోండి ఏ ఇజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎన్ సో ఆవరేజ్ అంటే మీ అందరు తెలుసు అయినా మరొకసారి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో సపోజు 40, 50, 60 ఈ విధంగా ఒక నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్లున్నాయి వీటి యొక్క ఆవరేజ్ చెప్పాలంటే మనం ఏం చెప్తాం రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటే అప్పుడు 40+60 100+50 అంటే మొత్తం ఎంత అండి 150 డివైడెడ్ బై నెక్స్ట్ 3 నెంబర్లున్నాయి కాబట్టి 3 చేస్తే మనకు ఎంత వచ్చింది 50 అంటే ఈ 3 నెంబర్ల యొక్క ఆవరేజ్ ఎంత అన్నట్టు 50 అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ చెప్పిన కదా ఏమనేది సో ఆవరేజ్ అని అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినాం అంటే ఖచ్చితంగా అన్ని సంఖ్యలను సమానం చేసేటువంటి పద్ధతిని మనం ఆవరేజ్ అని అన్నాం అయితే ఇక్కడ వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏమున్నాయి ఈక్వల్గా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇంక ఈజీగా ఆన్సర్లు వస్తాయి ఈక్వల్గా ఉన్నప్పుడు ఈజీగా ఆన్సర్లు వస్తాయి రైట్ సో దానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయండి ఆన్సర్లు చేయడానికి సో నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాని యొక్క షార్ట్ కట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు చూడండి నేను సపోజు ఏదో మిడిల్ ఆఫ్ ది నెంబర్ నేను 50 అనుకుంటున్నా మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఆవరేజ్ అని నేను అనుకుంటున్నా అజ్యూమ్ చేసుకుంటున్నా ఎగ్జాక్ట్ లేదే అనేటువంటి విషయం నాకు కూడా తెలియదు రైట్ సో ఇప్పుడు నేనేం చేస్తాం సో ఈ యాభైకి ఇదేం ఎంత ఎక్కువ ఉంది 10 ఎక్కువ ఉంది కాబట్టి ఈ 10 అనేటువంటి తీసేస్తున్నా 10 తీసేసినప్పుడు ఇదేమైతుంది 50 అయింది రైట్
సో ఈ 10 అనేటువంటి దేనికి కలుపుతున్నా ఈ 50 కదా కలిపేది ఈ 40 కలుపుతున్నా రైట్ సో ఈ 40 కలిపితే ఇదేమవుతుంది 50 అవుతుంది ఈ 50 ని టచ్ చేయట్లేను 50 ని టచ్ చేయట్లేను జస్ట్ ఎక్స్ట్రా ఉన్నటువంటి 60 లో 10 ఎక్కువ ఉంది 50 అనుకున్నా నేను ఆవరేజ్ సో ఇందులో 10 ఎక్కువ ఉంది కాబట్టి 10 ని తీసుకొచ్చి 40 కలిపిన అప్పుడు ఇది 50 అయ్యింది ఇది 50 అయ్యింది ఇది 50 అయ్యింది ప్రతి సంఖ్య కూడా ఒకే నంబర్ ను సూచించినట్లయితే ఆ సంఖ్యని దాని యొక్క ఆవరేజ్ అంటాం ప్రతి సంఖ్య అనేటువంటిది ఒకటే నంబర్ ను గనుక సూచించినట్లయితే అదే దాని యొక్క ఆవరేజ్ సో కాబట్టి ఆ విధంగా మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడు దీనికి ఏమంటాం డిఫరెన్సెస్ అనేటువంటిది ఈక్వల్ ఉంది అనుకోండి షార్ట్ కట్ వెరీ అడ్వాన్స్డ్ షార్ట్ కట్ ఏం చెప్తాం డిఫరెన్స్ గనుక ఈక్వల్ ఉన్నట్లయితే సో లాస్ట్ నంబర్ ప్లస్ ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై 2 అని అంటాం అంటే సింపుల్ గా ఏమంటాం l ప్లస్ f డివైడెడ్ బై 2 రైట్ సో l అంటే ఏంది చివర్ నంబర్ ఎంత 60 ప్లస్ 40 డివైడెడ్ బై 2 అంటే ఎంత మళ్ళీ 50 కదా సో అంటే 100 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 50 సో ఇవి వెరీ బేసిక్ లెవెల్ అంటే క్వశ్చన్స్ అన్ని విధంగా ఉంటాయని కాదు మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి ఈ విధంగా చెప్పాను సో కొన్ని ఈ డిఫరెన్సెస్ ఈక్వల్ లేకుండా కూడా ఉంటాయి ఆ లేకుంటున్నప్పుడు కూడా ఆన్సర్ చేయొచ్చు ప్రతి దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు రైట్ సో ముందైతే ఆవరేజ్ అంటే మనం నేర్చుకున్నాం కదా ఆవరేజ్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య మాత్రమే కాదు సో దాంతో పాటు మనం అడ్వాన్స్డ్ లెవెల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేటువంటి ఫార్ములాను కొన్ని నెంబర్లకు ఉపయోగించండి పక్కన పెట్టండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి షార్ట్ కట్స్ ఏంటి అంటే అన్ని సంఖ్యలను ఈక్వల్ చేయాలి అన్ని సంఖ్యలను ఈక్వల్ చేయాలంటే నువ్వు ఏదో ఒక సంఖ్య అనేటువంటిది ఆవరేజ్గా నువ్వు అనుకోవాలి రైట్ సో కాబట్టి ఆ విధంగా ఆన్సర్ చేయాలి రైట్ ఇప్పుడు ఇదే 40 50 60లో నేను ఏదో మిడిల్ ఆఫ్ ది నెంబర్ 50 అనుకోకుండా నేను 40ది అనుకున్నాను అనుకోండి అజ్యూమ్డ్ ఆవరేజ్ అని అంటాం అంటే అనుకున్న సగటు లేదా నేను అనుకునేటువంటి సగటు ఏదో ఒకటి కావచ్చు సో ఇక్కడ 40దైనా ఆన్సర్ వస్తుంది 50దైనా ఆన్సర్ వస్తుంది కానీ ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆవరేజ్ షుడ్ బి బిట్వీన్ ది లీస్ట్ నెంబర్ అండ్ లార్జర్ నెంబర్ సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సగటు అని ఉన్నది చిన్న సంఖ్యలు మరి పెద్ద సంఖ్యల యొక్క మధ్యలో ఉండాలి ఇంకా మనం బ్రీఫ్గా చెప్పాలి అంటే సగటు అనేటువంటిది చిన్న సంఖ్య కంటే పెద్దదిగా పెద్ద సంఖ్య కంటే చిన్నదిగా ఉండాలి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఆవరేజ్లో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనేటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఇవే ఆవరేజ్ అంటే ఇష్టం వచ్చినట్టు 60 కంటే ఎబో ఉండదు 40 కంటే తక్కువ ఉండదు అని అర్థం ఆ రెండింటి మధ్యలో ఏదైనా కావచ్చు ఇంకా ఏదైనా ఆవరేజ్ కావచ్చు ఫైన్ సో ఇది బేసిక్ లెవెల్లో సో దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇందులో చూడండి ఏదో కొన్ని నెంబర్లు ర్యాండమ్గా కొన్ని నెంబర్లు వేసినాం వీటి యొక్క ఆవరేజ్ అనేటువంటిది ఫైండ్అవుట్ చేయాలి మరి ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తాం జనరల్ అయితే వీటన్నిటిని యాడ్ చేయాలి ఇగో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను చూడండి సో ఏ విధంగా యాడ్ చేస్తున్నా సో ఇక్కడ ఒక 5 ఉన్నది ఇక్కడ ఒక 5 ఉన్నది 10 నెక్స్ట్ 17 నెక్స్ట్ 19 నెక్స్ట్ 25 అంటే ఇక్కడ 5 ఉన్నది నెక్స్ట్ ఇక్కడ 2 10 నెక్స్ట్ 16 నెక్స్ట్ 16 ప్లస్ 8 24 నెక్స్ట్ 30 నెక్స్ట్ 37 375 అయింది మరి ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఎన్ని నెంబర్లు 1 2 3 4 5 అంటే 5 సో చేస్తే రాశుల మొత్తం పై రాశుల సంఖ్య చేసినాం చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏముంటుందో ఒకసారి చూద్దాం 5 తోటి క్యాన్సిల్ చేద్దాం సో 5 తోటి 5 7 35 5 5 25 అంటే ఆవరేజ్ ఎంత వచ్చిందండి 75 వచ్చింది ఇది బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏంటి ఆవరేజ్ అంటే రాశుల మొత్తం పై రాశుల సంఖ్య చేసేటువంటి విధానం రైట్ సో ఇప్పుడు అట్లా కాదు నేను జనరల్గా వీటిని ఒక అరేంజ్డ్గా అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం మనం అయితే ఈజీగా నాకు అర్థమవుతుంది అసెండింగ్ ఆర్డర్ రాద్దాం ఫస్ట్లో లీస్ట్ నెంబర్ ఏముంది చూడండి 65 ఉంది నెక్స్ట్ దాని తర్వాత ఏముంది 67 ఉంది నెక్స్ట్ దాని తర్వాత ఏముంది 76 ఉంది నెక్స్ట్ దాని తర్వాత 82 ఉంది నెక్స్ట్ దాని తర్వాత 85 ఉంది సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలియవలసినటువంటి విషయం ఏంటంటే ఆవరేజ్ అంటే చిన్న నెంబర్ కంటే ఎక్కువ ఉండాలి పెద్ద నెంబర్ కంటే తక్కువ ఉండాలి అంతేనా సో అప్పుడు 65 అండ్ 85 బిట్వీన్లో ఉంటుంది అన్నట్టు ఆవరేజ్ మీ ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు ఇక అజ్యూమ్డ్ ఆవరేజ్ మీ ఇష్టం వచ్చింది అనుకోవచ్చు క్వశ్చన్లకు ఆన్సర్ తెలిసి వస్తుంది రైట్ సో ఇప్పుడు నేను ఏదో ఒక ఫిక్స్డ్ డిజిట్ ఈ మధ్యలో ఉంది కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఒక 70 అనుకుంటున్నా 65 85 మధ్యలో ఏది అనుకుంటున్నా అంటే 70 అనుకుంటున్నా జనరల్గా నేను అనుకుంటున్నది అవునా కాదా అనేటువంటిది ఇప్పుడు మనం చేస్తే తెలుస్తుంది ఏందనేటువంటిది నేను 70 అనుకుంటున్నా ఇప్పుడు 70 కంటే ఇది ఎంత తక్కువ ఉంది -5 తక్కువ ఉంది 70 కంటే ఇది ఎంత తక్కువ ఉంది -3 తక్కువ ఉంది ఇది ఎంత ఎక్కువ ఉంది +6 ఎక్కువ ఉంది ఇది ఎంత ఎక్కువ ఉంది +12 ఎక్కువ ఉంది ఇది ఎంత ఎక్కువ ఉంది +15 ఎక్కువ ఉంది రైట్ మనం ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ అయ్యే అవకాశం ఉందా 5 ప్లస్ 3 8 5 ప్లస్ 3 ఎంత అంటే 8 రైట్
క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇగో చూడండి, ఈ 8కి ఇందులో నుంచి 8 క్యాన్సిల్ చేస్తాను, ఇంకెంత ఉంటుంది? ప్లస్ 4 ఏ ఉంటుంది. 8 8 అండి, మైనస్ 8, అందులో ప్లస్ 8 క్యాన్సిల్ చేసిన ఇంకో ప్లస్ 4 ఉంది. 6 4 ఎంత? 10. సో 10 ప్లస్ 10 అనేంత? 25. సో కాబట్టి ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ వచ్చింది? ఇది మనం అనుకున్నటువంటి సగటు కంటే ప్లస్ 25 ఎక్కువ వచ్చింది. ప్లస్ 25 ఎక్కువ వచ్చింది. ఈ ప్లస్ 25ని ఎన్ని నెంబర్లు ఉన్నాయి అనే నెంబర్లతోటి మనం భాగించాలి. 1 2 3 4 5, అంటే 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5తో భాగించండి. ఎంత వచ్చింది మీకు? 5 అనేటువంటి యావరేజ్ ఎక్కువ వచ్చింది మీకు. అంటే మీరు అనుకున్నటువంటి సగటు కంటే 5 యావరేజ్ ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ యావరేజ్ ఏమవుతుంది? 70 మీరు అంతకు ముందు అనుకున్నారు, ఇప్పుడు 5 పెరిగింది కాబట్టి 70 + 5 = ఎంత అంటే 75. 70 + 5 = ఎంత అంటే 75. ఇగో ఇది యావరేజ్ అండి, ఇది యావరేజ్, రైట్ సార్? మీరు కావాలనే 70 తీసుకున్నారు, వేరే నెంబర్లు తీసుకుంటే వస్తాయి రావో తెలియస్తారు. ఇంతకు నేను 76 తీసుకు, మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్నా కూడా ఆన్సర్లు వచ్చేస్తాయి, రైట్? ఇప్పుడు నేను 76 తీసుకుంటున్నా, రైట్? ఒకసారి చూద్దాం, చూడండి. సో నేను ఇప్పుడు అనుకున్నటువంటి సగటు అనేటువంటిది ఏంటంటే 76 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను 76 తీసుకుంటే ఆన్సర్ వస్తుందా లేదా అనేటువంటిది కూడా చూద్దాం, మీ ఇష్టం. మీరు తర్వాత ఏదైనా కూడా ప్రయోగం చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు నేను 76 అని అనుకుంటున్నా, యావరేజ్ నాకు తెలియదు, ఏదో బ్లైండ్గా 76 అనుకుంటున్నా. ఇప్పుడు మనం కంపేరింగ్ చేద్దాం. 76 కంటే ఇది ఎంత తక్కువ ఉందండి? -11 తక్కువ ఉంది. 76 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ 7 అంటే 3 + 6 అంటే -9 తక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 0 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది, +6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? నెక్స్ట్ +9 ఉంది, అవునా కదా? సో ఎందుకంటే 4 + 5 = 9. సో మన క్యాన్సిలేషన్స్ అవుతున్నాయి, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. క్యాన్సిలేషన్స్ ఎందుకో +9 - 9 గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇగో -11 + 6 ఉంది అంటే ఎంత? మైనస్లలో వస్తుంది. ఎంత వచ్చింది? -5 వచ్చింది. ఈ -5 అనేటువంటి తక్కువ ఉంది, అది -5 అనేటువంటి సంఖ్య తక్కువ ఉంది. సో ఇప్పుడు ఎన్ని నెంబర్లతోటి మనం డివిజిబుల్ చేయాలి? ఎన్ని నెంబర్లు ఉన్నాయి? సో 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి -5 / 5 అంటే ఎంత అంటే -1. అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి సగటు కంటే -1 అనేటువంటిది ఒకటి తక్కువ వచ్చింది. సో తక్కువ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం? ఈడ -1 అనేటువంటిది చేయాలి. -1 చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? 75. అంటే మనం వచ్చినటువంటి యావరేజ్ అనేటువంటిది ఎప్పటికీ కరెక్టే వస్తుందండి, ఎప్పటికీ కరెక్టే వస్తుంది. మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆన్సర్ వచ్చేస్తుంది, దాంట్లో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. లేదు సార్ పాత పద్ధతి నాకు అదే అలవాటు అవుతుంది, రాష్ట్రం మొత్తం పై రాష్ట్రాల సంఖ్య అంటే నువ్వు అన్నింటినీ యాడ్ చేసుకుంటూ రావాలి, అన్నింటినీ యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఓకే, ఒకవేళ 10 నెంబర్లు ఉంటే? సో కాబట్టి ఇబ్బంది. సో కాబట్టి ఈ పద్ధతిని మీరు ఇక ముందు నుంచి పాటించండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది, రైట్? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇలా ఇగో చూడండి, ఇన్ని నెంబర్లు మీరు యాడ్ చేస్తూ చేయాలి అనంటే చాలా కష్టం. సరే దీని యొక్క క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏందో ఒకసారి చెప్తా. ఇన్ని సంఖ్యలు ఇచ్చిండండి, ఎక్స్ట్రా ఇక్కడ ఇంకొక ఎక్స్ అనేటువంటి సంఖ్య కూడా ఇచ్చాడు, ఓకే? సో వీటి యొక్క యావరేజ్ ఇచ్చిండు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు? 12 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఇంకా సగటును కనుక్కోవాల్సినటువంటి పని లేదు, కానీ ఆ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత సబ్సిడీ ఇస్తే 12 వస్తుందో మనం కనుక్కోవాలి. 12 వస్తుంది కనుక్కోవాలి. ఇప్పుడు నువ్వు అన్నీ యాడ్ చేసుకుంటూ పోయినావు అనుకోండి, సో 3 + 11 + ఇది అన్నీ యాడ్ చేసుకుంటూ పోయినావు అనుకోండి, అప్పుడు మీకు రాష్ట్రం మొత్తం ఈ వీటి యొక్క సంఖ్యల యొక్క మొత్తం ఒక డిజిట్ వస్తుంది, ప్లస్ ఎక్స్ వస్తుంది, డివైడెడ్ బై ఎన్ని నెంబర్లు అన్ని నెంబర్లు వేసి = దాని యొక్క యావరేజ్ 12 అని రాసుకోవాలి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ని సాల్వ్ చేయాలి. సో చాలా టైం టేకింగ్, చాలా టైం టేకింగ్, రైట్? ఒకవేళ నేను బేసిక్ ప్రొసీజర్తో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, షార్ట్కట్తో కూడా చూద్దాం, రైట్? సో ఒకసారి ఏమన్నా క్యాన్సిలేషన్స్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి ఇద్దాం. ఇక చూడండి, 11 + 9 ఎంత అండి? 20. నెక్స్ట్ 7 × 3 = 10 అంటే 30. సో ఈ విధంగా ఏమైనా క్యాన్సిలేషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉందో ఒకసారి ఇద్దాం. సో అక్కడి వరకు అయితే 30 వచ్చిందండి. నెక్స్ట్ 13 + 17 ఇక్కడ కూడా 30 వస్తుంది, రైట్? సో 30 + 30 ఎంత? 60. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి తీసుకుందాం. సో 60 వరకు వచ్చింది. నెక్స్ట్ 19 + 21 అంటే 40. 60 + 40 ఎంత అండి? 100. సో ఇంకేమైనా మిగులుతున్నాయా? సో సరే ఓకే, ఇదేమో 105. నెక్స్ట్ 105 + 8 105 + 8 అంటే మనకు 113. సో 113 + 14 110 + 14 ఎంత వస్తుందండి? ఇంకేమైనా మిస్ అయినాయా? ఒకసారి చూద్దాం. సో ఒకసారి మరొకసారి 3 + 7 ఎంత అంటే 10. సో 9 అంటే ఇక్కడ 20. సో ఇక్కడ వరకు మొత్తం ఎంత వచ్చిందంటే ఇక్కడ 30 వచ్చిందండి, అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత వచ్చింది? ఇక్కడ 30 + ఇక్కడ 40. సో మొత్తం మీద 30 + 40 ఎంత? సో 60 మొత్తం 100 వచ్చేసినాయండి, ఇక్కడ వరకు 100. సో ఇంకేమీ మిగిలిపోయినాయి మనకు? మిగిలిపోయినటువంటి ఒకసారి తీసుకుందాం. 15 అంటే సో 115. సో 115 నెక్స్ట్ 123.
సో 123 ప్లస్ ఇక్కడ ఒక 14 123 ప్లస్ 14 సో అంటే 137 సో ఇప్పుడు మొత్తానికి ఎంత వచ్చిందంటే 137 అండి సో 137 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై నెక్స్ట్ ఎంత వచ్చింది మొత్తం ఎన్ని నెంబర్లు ఒకసారి చూద్దాం 3 3 6 3 9 3 12 సో మొత్తం 12 డివైడెడ్ బై ఎంత అంటే 12 ఎందుకంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఆవరేజ్ సగటు సగటు వాడే ఇచ్చిండు 12 అని అందుకోసం 12 రాసుకున్నా సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే కనుక ఆల్రెడీ 12 ఇంటూ 12 144 అవుతుంది సో 137 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 144 నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 144 నుంచి ఆ 137 తీసేయండి అప్పుడు ఏమవుతుంది 7 వస్తుంది రైట్ 7 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7 అని చెప్పొచ్చు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7 బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా కాకుండా మనం నార్మల్గా ఇంతకుముందు నేను ఏదైతే ఆన్సర్లు చెప్పానో ఆ పద్ధతిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ సో ఇప్పుడు ఆవరేజ్ ఆల్రెడీ ఆవరేజే వాడు ఇచ్చిండు ఎంత ఇచ్చిండు 12 అని ఇచ్చిండు రైట్ ఆవరేజే 12 అని ఇచ్చిండు సో ఇప్పుడు ఈ 12 తోటి కంపేరింగ్ చేద్దాం ఇదెంత తక్కువ ఉంది 12 అంటే సో మైనస్ 9 తక్కువ ఉంది 12 అంటే మైనస్ 1 తక్కువ ఉంది 12 అంటే మైనస్ 5 తక్కువ ఉంది నెక్స్ట్ 12 అంటే మైనస్ 3 తక్కువ ఉంది నెక్స్ట్ ప్లస్ 3 ఎక్కువ ఉంది నెక్స్ట్ ప్లస్ 1 ఎక్కువ ఉంది నెక్స్ట్ మైనస్ 4 తక్కువ ఉంది సో ప్లస్ 7 ఎక్కువ ఉంది నెక్స్ట్ ప్లస్ 5 ఎక్కువ ఉంది నెక్స్ట్ 12 అంటే సో 12 అంటే 8 ఒకటి ప్లస్ 9 ఎక్కువ ఉంది నెక్స్ట్ ప్లస్ 2 ఎక్కువ ఉంది నెక్స్ట్ ఇంకేంది ఎక్స్ అనేటువంటి వాల్యూ మనం సాల్వేషన్ చేయాలి రైట్ సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చేస్తే ఏమేమి క్యాన్సిలేషన్స్ అవుతున్నాయో ఒకసారి ఇద్దాం చూడండి మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అయ్యింది నెక్స్ట్ ఇగో ప్లస్ 9 మైనస్ 9 కూడా క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ అయ్యే అవకాశం ఉందా సో మైనస్ 1 ప్లస్ 1 కూడా గెట్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకేమేమి మిగిలింది మనకు సో 7 5 12 14 సో 14 ఏమో ప్లస్ 14 వచ్చేసింది మైనస్ మైనస్ 4 మైనస్ 5 అంటే మైనస్ 9 సో ఎంత తక్కువైంది ఇక్కడ నుంచి ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటిది సో 14 9 అంటే ఎంత తక్కువైందండి 5 రైట్ సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ప్లస్ 5 వచ్చింది కదా మైనస్ 5 కనుక అక్కడ ఎక్స్ వాల్యూస్లో సబ్సిడీ చేస్తే అన్ని జీరోలు అవుతాయి కదా ఎక్స్ వాల్యూస్లో ఏం సబ్సిడీ చేయాలి మైనస్ 5 అనేటువంటిది కనుక సబ్సిడీ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ యొక్క వాల్యూలో ఎక్స్ యొక్క వాల్యూలో మైనస్ 5 ఉందనుకోండి అప్పుడు ఇదంతా కూడా 0 అవుతుంది కదా అప్పుడు ఇదంతా కూడా 0 అవుతుంది కదా అప్పుడు మనం డైరెక్ట్ చెప్పొచ్చు మనం అనుకున్నటువంటి సగటు 12 అని చెప్పొచ్చు రైట్ లేదు మనం అనుకున్నటువంటి సగటు అనేటువంటి 12 కాబట్టి మైనస్ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆవరేజ్లో నుంచి కూడా మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేయండి సో చేస్తే మనకు వచ్చినటువంటిది ఎంత అంటే 7 అంటే యాక్చువల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7 అని దీని అర్థం యాక్చువల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7 అన్నట్టు అర్థం మరొకసారి చూడండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ విధంగా అంటే అక్కడ మైనస్ 5 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 5 అని అనుకుంటారు అది రాంగ్ మనం అనుకున్నటువంటి ఆవరేజ్ కంటే మైనస్ 5 తక్కువ వచ్చింది మనం అనుకున్నటువంటి ఆవరేజ్ ఎంత 12 అందులోంచి మైనస్ 5 అనేటువంటి తీసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7కి రావాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 రావాలి కాబట్టి మనకు ఈ విధంగా మన ఆన్సర్లు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో ఈ విధంగా రేషియో గురించి కూడా మాట్లాడుకుందాం ఇఫ్ ఇన్ కేస్ ఇది దీంట్లో లాస్ట్ కాన్సెప్ట్ అనుకోండి సో ఈ రేషియో అంటే మీ అందరూ తెలిసినటువంటిదే ఏదేని రెండు వస్తువులను ఒకే యూనిట్లలో ఉండేటువంటి రెండు వస్తువులను సరిపోల్చేటువంటి విధానాన్ని మనం నిష్పత్తి అని అంటాం సో ఇఫ్ ఏ కామా బిఆర్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ఏ ఆర్టికల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ యూనిట్స్ దెన్ వీ కెన్ కంపేర్ దీస్ టూ వేరియబుల్స్ ఏ కమ బి అండ్ దీస్ ఆర్ ఇన్ రేషియో జనరల్లీ ది రేషియో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఈస్ టు బి ఆర్ ఏ బై బి అంటే ఇచ్చినటువంటి నిష్పత్తిని ఏ ఈస్ టు బి లేదా ఏ బై బి అనేటువంటి రూపంచే మనం సూచిస్తూ ఉంటాం రైట్ సరే ఇప్పుడు అవంతా అవసరం లేదు అంటే మొదటి పదము రెండవ పదం పూర్వపదం పరపదము ఉత్తర పదం ఇవన్నీ అవసరం లేదు దాంట్లో జనరల్గా డేటా ఇంటర్ప్రిటేషన్లో అడిగేటువంటిది ఏంటంటే ఒక సంఖ్యను రెండు లేదా మూడు నిష్పత్తులతో విభజించండి అని చెప్తూ ఉంటాడు రైట్ సో కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు 672ను 5:3 అనేటువంటి రేషియోలో మనం విభజించినట్లయితే జనరల్గా ఇన్ జనరల్గా మనం ఏం చేస్తాం సపోజ్ ఇది ఏ అనేటువంటి వాల్యూ ఇది బి అనేటువంటి వాల్యూ కావాలి సో ఇది ప్రొసీజర్ అండి ఏ తోటి మనం ఏం చేస్తామంటే వచ్చినండి ఏ అంటే 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ 8 పార్ట్స్ ఇంటూ మనకి ఇచ్చినటువంటి వాల్యూ 672 సో చేస్తే మనకు ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం సో 8 తోటి సో 8 8 64 8 4 32 సో 84 84లో సగం ఎంత అండి 42 కాబట్టి 420 రైట్
So, okay, B gavalan kondi. B and mana ingestam B oka value venta 3 parts. Kabati 3 by total parts 8 into enta 672. Right. Already 8 thoti mana cancellation jeshnam. Cheste 8 thoti 8 to 84 zochindi. So, 8 thoti. So, 3 thoti 3 8 24 240. Next to 3 nalla 12. So, 252 andi. 252. Right. Ee vidhanga chestam. కానీ దీన్నే ఇంకొక పద్ధతిలో ఏ విధంగా చేయొచ్చు అడ్వాన్స్డ్ మెథడ్లో అసలు మొత్తం టోటల్ పార్ట్స్ ఎంత 8 పార్ట్స్ 8 పార్ట్స్ అనేటువంటిది కనుక 672 అయితే నెక్స్ట్ 5 పార్ట్స్ అనేటువంటిది ఏమవుతుంది నెక్స్ట్ 3 పార్ట్స్ అనేటువంటిది ఏమవుతుంది సో ఈ విధంగా చేస్తే కనుక మనకు వచ్చినటువంటిది సో 8 యొక్క మల్టిపుల్స్ ఒకసారి తీసుకుంది 8 ఎంబుల 64 84 32 అంటే 84 తోటి ఇది మనం గుణించాలి అంటే ఇదేమో 420 వస్తుంది నెక్స్ట్ ఇదేమో 252 వస్తుంది రైట్ So, ఈ విధంగా అడ్వాన్స్డ్ గా మనం చేయాలి ఇన్ కేస్ ఇక్కడ మూడు అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఉన్నా సరే ఈ పద్ధతిలో చేస్తే మనకి ఈజీగా ఆన్సర్లు వస్తాయి రైట్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం డేటా ఇంటర్‌ప్రిటేషన్ యొక్క బేసిక్స్ అనేటువంటిది ఈ విధంగా నేర్చుకోవాలి అండ్ ఇంత ముందు చెప్పినట్టుగా మీకు ఏదైతే కొన్ని టిప్స్ ఉన్నాయి కదా అప్రాక్సిమేషన్స్ కానీ డిజిటల్ సమ్ మెథడ్ కానీ యూనిట్ డిజిట్ మెథడ్ కానీ టాబ్లేషన్స్ కానీ అంటే టేబుల్స్ కానీ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్కి సంబంధించినటువంటిది అవన్నీ అవసరం వచ్చినప్పుడు మీకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను లేదు అంటే కనుక ఆల్రెడీ నేను వేదిక్ మ్యాథ్స్ కోర్స్ అనేటువంటిది ఒకటి నేను క్రియేట్ చేశాను అది బిగినర్స్కి ఉపయోగపడుతుంది సో అది మన యాప్లో కూడా ఉంటుంది మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి రైట్ సో నెక్స్ట్ మీకు ఈ డేటా ఇంటర్‌ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకా అంటే బార్ గ్రాఫ్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి లైన్ గ్రాఫ్స్ కావచ్చు పై గ్రాఫ్స్ కావచ్చు నెక్స్ట్ టేబుల్స్ కావచ్చు నెక్స్ట్ మిక్స్డ్ చార్ట్కి సంబంధించినటువంటిది ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అండ్ గుర్తుపెట్టుకోండి ఈ బేసిక్స్ రాకుండా మనం వాటిని ఏం చేయలేము హడావుడిగా ఏదో గ్రూప్ వన్ పర్పస్లో ఒక 10 నుంచి 15 మార్కులు వస్తాయి కదా అని చెప్పేసి బ్లైండ్గా మనం వెళ్ళడానికి స్కోప్ లేదు ఎవ్రీ మార్క్ అనేటువంటిది మనకి ఇంపార్టెంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మెయిన్స్కి మనం మంచిగా ఇంకా మీకు కాన్సెప్చువల్గా నెక్స్ట్ వ్రాతపూర్వకమైనటువంటిది ఏ విధంగా చేయాలనేటువంటిది మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఇప్పుడు దీని తర్వాత మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి నేను 1 బై 1 ఒక్కొక్కటి ఏ విధంగా వస్తుంది దీని యొక్క ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి విత్ ఇన్ షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయాలి అనేటువంటిది పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను బట్ అంతకు ముందు మీరు ఖచ్చితంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్కి సంబంధించినటువంటి ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఇంతకుముందు మనం చెప్పినటువంటి టైప్స్ ఉన్నాయి కదా సో ఈ టైప్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవి గనక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒకవేళ గ్రూప్ వన్ కోసమే ప్రిపేర్ అవుతా గనక మీకు డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 15 నుంచి 20 మార్కులు వస్తాయండి 15 నుంచి 20 మార్కులు వస్తాయి రైట్ ఇందులో డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి అప్రాక్సిమేషన్గా మీకు ఒక 12 నుంచి 15 వరకు రావచ్చు నెక్స్ట్ అనలిటికల్ ఎబిలిటీ అని ఇంకోటి ఉంటుంది అంటే మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో ఏదైతే అర్థమెటిక్లో చెప్పినటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి సో వాటి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది అది కూడా మీకు మరీ క్రిటికల్గా ఏమి ఉండదు సో మీడియం రేంజ్ క్వశ్చన్స్ వరకు వచ్చి ఆగిపోవడానికి స్కోప్ ఉంది సో కాబట్టి ఇది డేటా ఇంటర్‌ప్రిటేషన్లో ఉన్నటువంటి బేసిక్ వీడియో సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను సో వీలైతే కనుక మీకు దీనిపైన ఉన్నటువంటి కొన్ని కామెంట్స్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా రైట్ సో మరొక సెషన్స్లో మీకు పూర్తి స్థాయిలో కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్స్ను కూడా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను సో నేను మీ సిద్ధు సార్ను థ్యాంక్ యూ సో మచ్